అధికార అండతో రెచ్చిపోతున్న వైసీపీ నాయకులు కుప్పం మండలం మల్లానూరు పంచాయతీ పరిధిలోని డీకేటీ భూములు ఎక్కడ ఉన్నా అది నాదే అంటూ అక్రమంగా స్వాధీనం చేసుకుంటున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. వీరి వల్ల బాధపడుతున్న బాధితులు వారికి భయపడి చేసేది ఏమీ లేక నిరాశ్రయులు అవుతున్నారు. కొందరైతే ధైర్యంగా ముందుకు వచ్చి పోరాడుతున్నారు. ఇలాంటి బాధితుల్లో ఒకరైన దళిత సామాజిక వర్గానికి చెందిన కరియన్, కరియన్ కుమారుడు వల్లప్ప, వల్లప్ప కుమారుడు చిన్నతంబి, చిన్నతంబి కుమారుడు కదిరివేలు మాట్లాడుతూ గత నాలుగు తరాలుగా వారి పూర్వీకులకు అప్పటి జమీందారు ఒక రాగిరేకు మీద రాసి కొంత భూమిని ఇచ్చారు అని తెలియజేశారు. నేను ఎంఆర్పిఎస్ నాయకుడు. పొన్నాంగూరు గ్రామంలో సర్వే నెంబర్ 104లో శక్తి అనే వ్యక్తికి మేమంతా కూడా కలిసి బిల్లా అనే వ్యక్తి దగ్గర నుంచి 1 ఎకర 64 సెంట్లు భూమి కొనిచ్చినాము. ఇందులో రోడ్డుకు ఆపక అటువైపు 80 సెంట్లు ఉంది. ఇటువైపు మేము నిలబడకుండా ఈ భూమిలో 84 సెంట్లు ఉంది. ఇందులో అనుభవదారుడు వచ్చి చిన్నతంబి కొడుకు కేసీ కదిరివేలు అనే వ్యక్తి, దళిత కులానికి చెందిన వ్యక్తి. ఈయనకి అనుభవం దాదాపుగా 100 సంవత్సరాల అనుభవం ఉంది. కానీ రికార్డర్ పరంగా చూస్తే సత్యగౌన్ మీద ఉంది. కానీ ఇక్కడ కొన్ని విషయాలుగా రికార్డర్ నా మీద ఉంది అనేసి కన్వీనర్ గారు మురుగేశన్న గారు రాళ్ళు వేయడం, మళ్ళా ఈ రికార్డుని పరిశీలిస్తే రికార్డు పరంగా ఆయన మీద ఉంది, అనుభవపరంగా తీసుకుంటే కేసీ కదిరివేలు దళిత కులస్తుని మీద ఉంది. దీనికి పరిష్కారం అధికారులైన మీరు ఈ భూమి మీద వచ్చి సర్వే చేపించి టోటల్గా 6 ఎకరాల 28 సెంట్లు ఈ భూమి ఉంది. ఈ భూమిని సక్రమంగా డిస్ట్రిక్ట్ సర్వే అయినా సరే అధికారులు మీరు వచ్చి ఈ సర్వే చేసి ఈ దళితునికి న్యాయం చేయాలి, రికార్డు పరంగా ఉండే వ్యక్తి కూడా న్యాయం చేయాలనేసి నా పరంగా నేను కోరుకుంటున్నాను. పెద్ద మనుషులను పిలుస్తాం, మీ కట్టుబడి ఉండాలి. రాళ్ళు ఎందుకు పెరుగుతాం? రాళ్ళు నా చేత కాదనా? ఏం బలం చూపిస్తున్నావా? మల్లానూరు పంచాయతీ చేరిన పొన్నాంగూరు గ్రామస్తుడు, ఒక దళిత కుటుంబానికి చెందినవాడు, కే చిన్నతంబి కుమారుడు కదిరివేలు నేను. అది 5 తలకట్లుగా ఇది వచ్చి అనుభోగంలో మేము ఉన్నాం ఈ భూమిలో. ఇది రికార్డు పరంగా చూస్తే మాకు తెలియకుండా ఉండింది. రికార్డు పరంగా చూస్తే సత్తి పేర్లో 1 ఎకర 64 సెంట్లు భూమి ఆయన పేర్లో రికార్డు అయ్యింది. కానీ అనుభోగం నా పక్కనే ఉండింది. తర్వాత సత్తిగారిని నేను అడిగాను, ఇట్లా మా భూమి సమీది ఏం చేసేదని. దానికి ఆయన వండుకొని, నీది ఉంటే నువ్వు పెట్టుకో, నీది ఉంటే నువ్వు అది చేసుకుంటామనేసి ఆయన, మేము ఇద్దరు సమాధానంగా పోయాం సార్. దాని తర్వాత సత్తిగౌడిని పర్మిషన్ తీసుకొని, సరే నా అనుభవంలో ఉండేదని నేను క్లీన్ చేసుకుంటానని చెప్పిందని సత్తిగౌడు, సరే ఆ కంపలు గింపులు దాన్ని పెరకండా అని చెప్పేసి చేస్తూ ఉండేటప్పుడు, దానికి ముందు రోజే మాకు తెలియకుండా దౌర్జన్యంగా హెచ్ఎం మురుగేశు ఆయన రాళ్ళు నాటి, కూలర్లు వదిలి రాళ్ళు నాటి మమ్మల్ని రాళ్ళు నాటేసుకున్నాడు. దాని తర్వాత మేము మా భూమి మా స్వాధీనంలో ఉండేదాన్ని ఆక్రమించుకునేదానికి ప్రయత్నించినాడు. మేము అడిగిన దానికి దౌర్జన్యంగా వాళ్ళ కొడుకులంతా వచ్చి కొట్టేకొచ్చి, నిన్న చూస్తాను నువ్వు బలిస్తావా అట్లెట్లనే నానా మాటలు అనేసి నా పైన కేసు పెట్టింటారు.